డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అండి, సుమన్ టీవీ వీక్షకులందరికీ పునఃస్వాగతం. నేను మీ నండూరు రవికుమార్ని. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, అంటే పర్టికులర్గా ఒక ఎవరైతే వీక్షకులు ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు రాసినటువంటిది ఏంటంటే 49 ఇయర్స్, ఆయనకి 49 ఇయర్స్ట, 22 లాక్స్ పిఎఫ్లో ఉన్నాయట, 10 లాక్స్ పీపీఎఫ్ అంటే ఎల్ఐసిలో ఉన్నాయట, 20 లాక్స్ దాకా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయట, సిప్లో 6 లాక్స్ దాకా ఉన్నాయట. ఇవి ఉన్నాయి నాకు, నాకు ఏ విధంగా నేను 1 లాక్ రూపీస్ పర్ మంత్ పెన్షన్ తెచ్చుకోగలుగుతాను అని చెప్పి వారు రాయటం జరిగింది. ఇప్పుడు మనం వీరు అడిగిన ప్రశ్నకి, సందేహానికి మనం చర్చిద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇందులో వీరు వేసినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఇన్ సేఫ్ అంటే రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్ విత్ ఫిక్స్డ్ రిటర్న్స్, కరెక్టా? ఏమిటేటి, మనము పిఎఫ్ తీసుకున్నాం అనుకోండి, పిఎఫ్ మీద మనకి 8.5% దాకా ఇంట్రెస్ట్ వస్తుంది పిఎఫ్ మీద. అదేవిధంగా ఈ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు, కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టింది, కొంతవరకు ఫ్లక్చుయేషన్ అయ్యి అది ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పెట్టారో మనకు తెలియదు కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 12-15% మ్యూచువల్ ఫండ్స్కి. ఈ విధంగా పెట్టి ఆయనకు ఉన్న 49 లాక్స్ని ఈ విధంగా వీటిల్లో ఇన్వెస్ట్ చేశారు. సో వారి ప్రశ్న ఏంటంటే 1 క్రోర్ కాదు, 1 లాక్ పర్ మంత్ పెన్షన్ వచ్చేలాగా, 1 లాక్ పెన్షన్ లాగా వచ్చారంటే 49 ఇయర్స్ ఆయనకి, 60 ఇయర్స్కి ఈ జేమింగ్ జనరల్గా ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా 60 ఏట రిటైర్ అవుతారు. సో మనకి 11 ఇయర్స్ ఆఫ్ టైం ఉంది, 11 ఇయర్స్లో 49 లాక్స్ కంఫర్టబుల్గా ఆయన పెట్టిన పెట్టుబడులలో ఇప్పుడున్న పెట్టుబడులలోనే ఏమి మార్చకుండానే 60 ఏళ్ళకి శుభ్రంగా అది 1 క్రోర్ దాటే అవకాశాలు, 1.5 క్రోర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో. ఈ రిటర్న్స్లో మనం ఇష్యూ చేసుకున్నటువంటి మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ 12-15%, మిగతా వాటి మీద యావరేజ్ ఈల్డ్ 8.5%, టోటల్ కార్పస్ ఇప్పటికి ఇవ్వాలంటే 49 లాక్స్ ఈ విధంగా వేసుకున్న ఆయన 49 ఇయర్స్ ఏజ్ కదా. సో అందువల్ల ఇలా వేసుకుంటే మనకి ఖచ్చితంగా కాంపౌండెడ్ ఆయన కానీ విత్డ్రా చేయకపోతే ఇలా పెడితేనే ఆయనకి 1.5 క్రోర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. 1.5 క్రోర్స్ మీద అప్పటికైనా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం వేసుకుంటే ఈవెన్ 7% వేసుకున్నా కూడా ఆయనకి పర్ మంత్ 1 లాక్ పెన్షన్ రూపంలో 60 ఇయర్స్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనము 1 లాక్ ఆఫ్ రూపీస్ ఏదైతే మరి వీరి క్వశ్చన్లో రాసిన 1 లాక్ ఆఫ్ రూపీస్ ఏదైతే ఉందో పెన్షన్, ఇంకా 11 ఏళ్ల తర్వాత ఈయనకి 49 ఇయర్స్, ఇంకా 11 ఏళ్ల తర్వాత 1 లాక్ ఆఫ్ రూపీస్ వాల్యూ ఇదే ఇవాల్టి 1 లాక్లా ఉండదు కదా. కాబట్టి ఇవాల్టి నుంచి అప్పటికి అయ్యే ఇన్ఫ్లేషన్ వల్ల ఆ 1 లాక్ వాల్యూ ఎంత పడిపోతుంది అని మనం ఆలోచిస్తే, ఇవాళ ఉన్నటువంటి మన ఇన్ఫ్లేషనరీ కండిషన్స్లో చూసుకుంటే ఈ 1 లాక్ విల్ బికమ్ ఎట్లీస్ట్ అంటే మ్యాక్సిమంలో మ్యాక్సిమం అది ఒక 40,000 అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవాళ 40,000 విలువంతో ఆ రోజుకి 1 లక్ష రూపాయలు విలువ కూడా అంతే. ఏమండి అది అది మనకు కనిపిస్తున్నటువంటి ట్రెండ్ని బట్టి, మన పాస్ట్ 10 ఇయర్స్లో మన 11 ఇయర్స్లో మనం చూసిన ట్రెండ్ని బట్టి మన ఫ్యూచర్ మనం ప్రొజెక్ట్ చేసుకుంటే ఇవాళ 1 లక్ష రూపాయలు మనకి 11 ఏళ్ల తర్వాత 40,000తో సమానం అవుతుంది. కాబట్టి ఆయన ఇక్కడ మిస్ అయిపోయింది ఏమిటంటే ఇన్ఫ్లేషనరీ రేట్ ఏదైతే ఉందో అది ఆయన తీసుకోలేదు. మనం 1 లక్ష రూపాయలు కావాలని అనుకుంటున్నాం, 1 లక్ష రూపాయలు సరిపోతుందని అనుకుంటున్నాం, కానీ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా తీసుకోవాలి కదా. కాబట్టి ప్రతి వాళ్ళు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం కార్పస్ ఏదైతే ఏం చేస్తున్నామో ఆ కార్పస్ ఏం చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇన్ఫ్లేషన్ తీసుకోకపోతే రియల్ వాల్యూ ఆఫ్ రూపీ డౌన్ అయిపోయినప్పుడు మనకి చాలా కష్టమవుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేసిన మిస్టేక్ చేయకుండా మీరు ఇన్ఫ్లేషన్ కూడా పరిగణలోకి తీసుకుని హయ్యర్ కార్పస్ అంటే ఇప్పుడు మనం వీరికి ఏం సజెస్ట్ చేస్తాం, మీరు కాస్త రిస్క్ తీసుకోండి, కాస్త ఇండివిజువల్ స్టాక్స్లో కూడా మీరు పెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ని డైవర్సిఫై చేసి హై ఈల్డింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే కొత్త కొత్తవి వస్తున్నాయో అంటే కొత్త కొత్త ఎమర్జింగ్ ఫండ్స్ ఎలా ఉన్నాయి, ఎమర్జింగ్ ఫండ్స్ అంటే ఏంటి, ఈవీ ఫండ్స్ అని ఒకటి గ్రూప్ వచ్చింది మొన్న, మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ అని ఒక గ్రూప్ వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, దానిలో క్విక్ రిటర్న్స్ కూడా వచ్చాయి చాలామందికి, ఎస్ఎంఈ ఫండ్ అని ఒకటి వచ్చింది దానిలో కూడా క్విక్ రిటర్న్స్ వచ్చాయి, ఈవీ ఫండ్స్ మొన్ననే లాంచ్ చేశారు ఎస్బీఐ వాళ్ళు. ఇలాంటి ఫండ్స్ అన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకుని కొంత రిస్క్ కాంపోనెంట్ని కూడా మీరు మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే ఆ రిస్క్ కాంపోనెంట్ ఎప్పుడైతే ఉందో రివార్డ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో మనం చూస్తే మనకి లార్జ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్లో ఎక్కువ ఎర్న్ చేశారు. గత 3 ఏళ్లలో చూస్తే
స్మాల్ క్యాప్లో సంవత్సరానికి 30-40% మీరే ఎసెట్ కానీ నిప్పర్ ఎసెట్ కానీ ఇచ్చారు. కాబట్టి ఇవి కూడా మీరు పరిగణలోకి తీసుకుని మీరు మినిమంలో మినిమం ఎంత మనకు 1 lakh rupees ఆ రోజున ఇవాటి 1 lakh ఆ రోజుకి 2.5 lakhs అవుతుంది. మనకి 2.5 lakh rupees మనం ఆ రోజున పెన్షన్ రావాలి. ఇవాళ 1 lakh మనం ఏదైతే ఎగ్జెంప్షన్ చేసుకున్నామో ఆ రోజు 2.5 lakhకి విలువ ఇవాటి 1 lakhతో సమానం అనమాట. అర్థమైంది ఎందుకంటే ఇవాళ 1 lakh ఎంతో ఆ రోజు 2.5 lakhs అంతే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి రియల్ వాల్యూ, దట్ ఇస్ కాల్డ్ రియల్ మనీ వాల్యూ అంటారు. సో మీరంతా కూడా 2.5 lakhs 1 lakh కావాలి ఇవాళ 1 lakh పెన్షన్ వస్తే చాలనుకున్న వాళ్ళు ఆ రోజుకి 2.5 lakhs వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఆ ప్లానింగ్లో భాగంగా మీరు కొంత రిస్క్ పోర్ట్ఫోలియోలో కొంత రిస్క్ కలిగినటువంటి ఎసెట్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరంతా కూడా ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోండి. ఏ విధంగా అయితే మనం ఎక్కడ ఎలాంటి అంటే స్టాక్స్లో పెట్టినా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా ఎప్పుడైనా దాన్ని రొటేట్ చేయటం అన్నది పీక్లోకి వెళ్ళిన తర్వాత మనం చూస్తున్నాం, పీక్లోకి వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ కరెక్ట్ అవుతుంది. సో అలా కరెక్ట్ అయ్యే టైంలో మనం గాబరా చెందకుండా జాగ్రత్తగా కొంత మనీ తీసేసి పక్కన పెట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసి అలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే చర్నింగ్ అంటారు, అలాగే మీ పోర్ట్ఫోలియో చర్నింగ్ ప్రాఫిట్ బుకింగ్ మీరు చేస్తూ ఉంటే మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎన్నిసార్లు సర్క్యులేట్ అవుతుందో దాన్ని బట్టి మీ రిటర్న్స్ పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఏం చేయాలి ఇప్పుడు, ఈయన 49 ఇయర్స్ ఆయన 60 ఇయర్స్కి ఈరోజు 1 lakh ఉన్న విలువతో ఆ రోజు తెచ్చుకోవాలంటే ఆయన 2.5 crores కార్పస్ ఏం చేయాలి. 2.5 crores కార్పస్ వచ్చిన తర్వాత అవి అప్పుడు మనం ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్లో పెట్టినా కూడా మనకి 1 lakh ఆఫ్ పెన్షన్ వస్తుంది. ఆ రోజున 2.5 lakh మనకి ఇవాళ మనం అనుకున్నటువంటి 1 lakh ఆ రోజున 2.5 lakhs వచ్చేలాగా ఆ రోజున మనకి పెట్టుకోవడానికి మినిమం 2.5 crores మన చేతిలో ఉంటాయి. అర్థమైందండి. సో 2.5 crores 12% ఈడ్లు చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అప్పుడు 2.5 lakhs వస్తుంది. 2.5 lakhs వస్తే ఇవాళ 1 lakhతో సమానం కాబట్టి ఆయన హ్యాపీగా ఉండగలుగుతారు. సో నేను ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీరు మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ రేట్, ఏదైతే ఇన్ఫ్లేషన్ రేట్ ఉందో ఆ ఇన్ఫ్లేషన్ రేట్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా మీరు ఇవాటి 1 lakh మీరు పరిగణలోకి తీసుకుని ఇవాళ 1 lakh మనకి రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే 60 ఇయర్స్ అప్పుడు కూడా 1 lakh వస్తే చాలు పెన్షన్ అని మీరు అనుకుంటున్నారు, అది అక్కడ కొంచెం ఎందుకంటే మనకి ఏజ్తో పాటు హెల్త్ మీద, మెడిసిన్స్ మీద, మెడికల్ ఇన్సూరెన్స్ మీద, మన భద్రతకై మనం స్పెండ్ చేయాల్సిన డబ్బులు కూడా ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు అంతా కూడా అంటే నేను ఇందులో ఎందుకంటే ఈయన 49 ఇయర్స్ కాబట్టి ఆల్రెడీ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఆ భారాలన్నీ తగ్గాయి, ఆ భారాలన్నీ క్లియర్ అయిపోయి సెటిల్డ్ మ్యాన్ అనుకుని నేను చెప్తున్నాను అనమాట. ఓకేనండి. కాబట్టి మీరంతా కూడా వీటికి ప్లాన్ చేసుకోవాలి. ఓల్డ్ ఏజ్లో ఉండే వేరియస్ ప్రాబ్లమ్స్ వాటికి ప్లాన్ చేసుకోవాలి. మన పుణ్య పురుషార్థం తీర్థయాత్రలు ఇవి కూడా చేస్తుంటాం కాబట్టి 60 ఏటకి ఇవాళ 1 lakh rupees ఆ 49 ఇయర్స్ ఉన్న ఆయనకి 60 ఏటకి 2.5 lakhs ఉంటాయి కానీ ఆయన ఆ లైఫ్ స్టాండర్డ్ ఇదే లైఫ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయలేరు. ఓకేనా. ఎనీ డౌట్స్ ఎనీ టైం మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆర్థిక రంగ నిపుణులు కనుక్కోండి, వారు కూడా మీకు మంచి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.